హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఓకే, ఈరోజు మనం చేసుకోబోయేది తెలుసు కదా, స్వీట్ కార్న్ పకోడీ ఇంకా మంచూరియా. అయితే మన వీడియోలోకి వచ్చేసేద్దాము. మనకు కావాల్సినవి స్వీట్ కార్న్, ఉప్పు, కారం, ఎవరెస్ట్ మసాలా, చికెన్ మసాలా ఏదో ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, మిరియాల పొడి, మైదా, మొక్కజొన్న పిండి, అంటే తెలుసు కదా కార్న్ ఫ్లోర్. ఓకే, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా టమాటా కెచప్. గిన్నెలో ఈ కార్న్ తీసేసుకుందాము. నేనైతే కార్న్ మొత్తం వలసేసుకుని ఫుల్గా నీట్గా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఈ కార్న్లో మొత్తం మునిగిపోయేంత వాటర్ పోసుకోవాలి. ఓకే, వాటర్ పోసేసినాక దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేయండి. పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇదైతే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, అది కుక్కర్లో అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇదిగో అయిపోవచ్చింది కదా. ఇప్పుడు మీరు పట్టుకుని చూడండి, కార్న్ అయిపోయిందేమో, అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకుంటే ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ పేస్ట్లో మనం వేసుకోవాల్సినవి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ ఆఫ్ మైదా. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే 1 స్పూన్ మైదా వేసుకోవాలి, 1/2 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి, ఇంకా మనకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఏదో ఒక మిదిగ గరం మసాలా ఏముంటే అది వేసుకోండి, ఇంట్లోదైనా పర్లేదు. ఆ తర్వాత దీన్ని పేస్ట్ లాగా మనం కలిపేసుకున్నాం చూసారా. ఇప్పుడు అది వేసేసినాక ఒక్క డ్రాప్ అంతా కూడా వాటర్ అస్సలు వేయకూడదు, అసలు వాటరే ఏమాకండి. జస్ట్ మనం వేసినవన్నీ ఆ పేస్ట్లో కలిపేసేయాలంతే. కళాయిలో నూనె కొంచెం వేడైనాక ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాము. సేమ్ మంచూరియా ఎలా ఉంటుందో అట్లాగే వండల్లాగా వేసుకోవాలి. ఓకే సరే, ఇప్పుడు మన పకోడీలాగా వేసుకుంటూ ఉండండి, కానీ చిన్న బాల్స్ లాగా వేసుకోండి. ఓకే, బాల్స్ లాగా వేసుకోండి. ఇదైతే త్వరగా వేగిపోతుంది, కానీ మీరైతే ఇది చిన్న మంట మీదే వేడి చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే త్వరగా వేగిపోతాయి, ఇంకా లోపల కూడా బాగా వేగాలంటే చిన్న మంట మీదే వేయించాలి. చూసారు కదా ఎలా వచ్చేసిందో కలర్, కలర్లోకి రావాలి మీకు, కొంచెం థిక్ బ్రౌనిష్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసింది కదా. మీరైతే చిన్న మంటలోనే చేసుకోవాలి, అదైతే మర్చిపోవద్దు, లోపలంతా కొంచెం బాయిల్ అవ్వాలి కదా అందుకే. ఓకే, ఇదే అండి, ఇదే పకోడీ మనది రెడీ అయిపోయింది. ఇది పకోడీగా కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే మనం మంచూరియాగా కూడా చేసుకుంటాము. ఏదైనా అంతే, మామూలు మంచూరియాస్ అయినా, గోబీ మంచూరియా అయినా, ఏదైనా కూడా ఇలాగే చేస్తారు ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మంచూరియా కూడా కావాల్సిన పదార్థాలు ముందే తీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మంచూరియా స్టార్ట్ చేద్దాం మనం. దానికి ముందు మీరు ఫస్ట్ ఒక గ్లాస్లో కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకోండి, అంటే 1 స్పూను. దానికి కొంచెం ఆ చిన్న గ్లాస్ అంతా ఫుల్గా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని మొత్తం కలపండి, ఫుల్గా కలిపేసేసేయాలి. కలిపేసి అదైతే పక్కన ఉంచుకోండి, అది మనకి అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని నూనె వేడైనాక మనం కట్ చేసుకుని ఉన్న ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకోండి, అది కదుపుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఓకే, దీన్ని కూడా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకోండి. ఆ నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోండి, అది తిప్పండి. మనకేం బాగా దగ్గరగా వేగిపోకర్లేదు అవన్నీ, మంచూరియాకి ఎప్పుడు అలాగ అవ్వకూడదు. ఓకే, లైట్ బ్రౌనిష్ వస్తే చాలు. మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం. మనం వెనిగర్ బదులు నిమ్మకాయ యూజ్ చేస్తాం, అది మర్చిపోవద్దు. 1/2 లెమన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సాస్ వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాస్ వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది కలిపేసేసుకోండి ఫుల్గా. ఇది కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న ఉన్న పకోడీ ఉంది కదా, కార్న్ పకోడీ, స్వీట్ కార్న్ పకోడీ, అది మొత్తం వేసేసుకోండి. స్వీట్ కార్న్ పకోడీ వేసేసుకోండి, మొత్తం వేసేసుకుని ఇది ఫుల్గా కలిపేసేసేయండి. ఇక్కడైతే మనం అజినోమోటో వాడట్లేదు. సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అయితే ఏం అస్సలు యూజ్ చెయ్యం. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది పోసేస్తున్నా.
కార్న్ ఫ్లోర్ వాటర్ అది మొత్తం మొత్తం కలుపుకోండి. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ వల్లే మనకి ఇది కొంచెం వేడిగా ఉంటుంది, క్రిస్పీ తగ్గి కొంచెం మంచూరియా లాగా అవుతుంది, ఇంకా మెరుస్తూ ఉంటుంది చూస్తారా మంచూరియా దీనివల్లే అన్నమాట. కొంచెం వేడి ఎక్కువసేపు ఉండడానికి కూడా కారణం ఈ వాటరే. ఓకే, కొంచెం లైట్గా పోసుకోండి, ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఇది స్వీట్ కార్న్ కదా, ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ పోసుకోకర్లేదు, చిన్న గ్లాస్ చాలు. నెక్స్ట్ మీరు కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం టమాటా సాస్, టమాటా కెచప్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిపేసేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ ఎందుకు వేసామంటే ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ మీద మనకి మళ్ళీ సాల్ట్ కొంచెం తగ్గుతుంది, అందుకే వేసి వేనట్టు సాల్ట్ సాల్ట్ మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి టమాటా కచ్చప్ కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అది అన్నీ లాగేసుకుంటుంది మొత్తం, అందుకనే మనం మళ్ళీ లైట్గా వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన మంచూరియా రెడీ అయిపోయిందండి, మొత్తం బాగా కలిపేసుకోండి. మంచూరియా మీరు స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి అయితే ఖచ్చితంగా చిన్న మంట మీదే చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది, చిన్న మంట మీదే చేసుకోండి. ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ వేసి తిప్పుతాం కదా, అందుకే టైం పడుతుంది కాబట్టి చిన్న మంట మీద అయితే మీకు సేఫ్. ఇది కూడా అయిపోయింది మన మంచూరియా, చూసారు కదా ఎంత టేస్టీ మంచూరియా, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది చాలా హెల్దీ. దీంట్లో అయితే మనం అజినామోటో కానీ, వెనిగర్ కానీ, చిల్లీ సాస్ కానీ, సోయా సాస్ కానీ, కలర్ కానీ ఏమీ వేయట్లేదు, ఇది చాలా మంచిది. అజినామోటో వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకోవద్దు, ఇది ఏకిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.